డైరెక్టర్ నేరేట్ చేసేటప్పుడు మిమ్మల్ని బాగా ఆకట్టుకునే అంశాలు ఏముంటాయంటే ఒక కథలో ఏం చూసి చూజ్ చేసుకుంటాడు కార్తికేయ? క్లారిటీ కాగా ఫస్ట్ అంటే ఫస్ట్ థింగ్ సెన్సిబుల్ కథ ఉండాలి, అవే ఫ్రమ్ రియాలిటీ వెళ్ళిపోకూడదు. అండ్ నన్ను చూస్తున్నంతసేపు నన్ను ఎంత ఎంగేజ్ చేయగలిగాడు డైరెక్టర్ నరేట్ చేసేటప్పుడు, ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు అంటే నరేట్ చేసేటప్పుడు ఆ నరేషన్లో కూడా తను ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఆ కథ మీద. ఈ కథ ఇతను డెఫినెట్గా తను చెప్పినట్టు డైరెక్ట్ చేయగలడు అని ఒక అర్థమవుతుంది వినేటప్పుడు. ఆ మనిషి బాడీ లాంగ్వేజ్ బట్టి, తను చెప్పే ఆ టోన్లో, తన డైలాగ్ ఎక్స్ప్రెస్ చేసి, తను చేసే యాక్టింగ్ దీంతో ఒకటి వస్తుంది. అండ్ నేను చూస్తున్నంతసేపు నేనెంత ఎంగేజ్ అయిపోయాను ప్రపంచాన్ని మర్చిపోయి, ఆ 2 అవర్స్ నేను సినిమా చూస్తే ఎంత ఫాస్ట్గా అయిపోవాలి అంత ఫాస్ట్గా అయిపోవాలి, అలా నాకు అనిపించిందంటే నేను యాక్సెప్ట్ చేస్తాను. సో మీ జడ్జ్మెంట్ అనేది అంటే ఇది ఎలా అంటే సినిమాలు చూస్తూ పెరగడం వల్ల లేదంటే సినిమా ఇండస్ట్రీలో నలగడం వల్ల? నలగలేను సార్, ఏం నలగలేదు. RX100 ముందు ఇబ్బంది పడ్డట్టు ఉన్నారు కదా? అదొకే, బట్ ఇది మెయిన్గా సినిమా చూస్తున్నందుకే నలగడం అదంతా ఏం కాదు. సినిమాలు చూస్తూ ఉన్నప్పుడు మనకు ఒక ఒపీనియన్ ఉంటుంది. మనం పైగా గుడ్ థింగ్ ఏంటంటే నేను అవే ఫ్రమ్ ది ఇండస్ట్రీ ఉండమే నాకు గుడ్ థింగ్, బికాజ్ ఐ బీన్ విత్ కాలేజ్లో నా ఫ్రెండ్స్ వాళ్ళే నాకు ఫ్రెండ్స్ ఇప్పటికీ. మేమందరం సినిమాలు చూసి హీరోల మీద వాళ్ళ మీద జోకులు వేసుకోవడము, అట్లా ఇటు ఎందుకురా ఇలాంటి సినిమా చేస్తారు అది ఇవన్నీ మేము వేసుకొని ఉంటాం కదా. సో నాకు నేను ఆలోచించేటప్పుడు వాళ్ళని మైండ్లో పెట్టుకుంటా, నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాను, ఇప్పుడు వాళ్ళు నా జూనియర్స్ ఉంటారు కాలేజ్లో, వాళ్ళు ఎలా చూద్దాం అనుకుంటారు సినిమాని, ఎలా చూస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ఇవి దృష్టిలో పెట్టుకొని నేను ఒక సినిమా ఒప్పుకుంటాను. బెస్ట్ క్రిటిక్ ఎవరు మీకు అంటే మీరు పర్సనల్గా ఇది ఓకే జెన్యున్గా ఉంటాయి ఇవి అని తీసుకుంటారు? మోస్ట్లీ నాకు నేనే క్రిటిక్ని, ఎందుకంటే నేను మోస్ట్లీ ఒక విషయం చెప్తాను ఇది బాగుంది అని. ఫ్రెండ్ నాకు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు, నేను కొంచెం సజెషన్ అడిగేవాళ్ళు వాళ్ళ దగ్గర వెళ్ళి నేను చెప్తాను బాగుందని, అలా ఉన్న బాగాలేదు అంటాను కానీ కన్విన్స్ చేస్తాను బాగుందని. బాగుందనేదాకా కన్విన్స్ చేస్తా, బాగాలేదు అన్నా అనుకో వాడు బాగుందని అనుకో, వాడు బాగాలేదు అనే వారు కన్విన్స్ చేస్తా, మీ దారిలోకి తెచ్చుకుంటారు మొత్తం దారిలోకి తెచ్చుకుంటా. సో మోస్ట్లీ నేనే ఉంటా. కొన్ని సజెషన్స్ ఏమన్నా ఉంటే ఫ్రెండ్స్ ఉన్నారు, మన కాలేజ్ ఫ్రెండ్స్ అప్పటి నుంచి ట్రావెల్ అవుతున్నారు ఫ్రెండ్స్, వాళ్ళనే ఒకటి రెండు అడుగుతుంటా ఇట్లా అంది ఏమన్నాయని, జస్ట్ ఒక ఒపీనియన్ కోసం. బట్ 90% నేనే సెల్ఫ్ డిపెండెంట్ కంప్లీట్ హోటల్.